మన గన్నవరం యువతకి, జన సైనికులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకొచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ, తెలుగు మహిళలకి, జనసేన వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరిగ్గా నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల ప్రక్రియ అవబోతుంది. మే 13న మనకి ఎన్నికలు, దిశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి. ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున నా పక్కన ఉన్న ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గారు, బాలశౌరి గారు, వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా, సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే, చీప్ రాజకీయాలు చేయకూడదు, అది మా నైజం కాదు అనుకున్న బాలశౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి. యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. బాలశౌరి గారు ఎన్నిసార్లు, యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్నిసార్లు మీరు తిట్టు, అపోజిషన్ పార్టీని తిట్టు, టీడీపీ నాయకులను తిట్టు, జనసేన నాయకులను తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరు ఒప్పుకోలేం. చూడటానికి మెత్తని మనిషి, చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలశౌరి గారు. గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం. నాకు నిజంగా గర్వం వేస్తుంది, బాలశౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకుణ్ణి నాయకులకి, కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని. ఇప్పుడు మనకి నాతో పాటు వేదిక పైన నూజివీడ్ నుంచి పోటీ చేస్తున్నాం శ్రీ కే పార్థసారథి గారు, నూజివీడ్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇంకోవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. బాగా ఇష్టమైన నాయకులు, నేను గొడవ పెట్టుకున్న నాయకులు, ఎవరు స్నేహితులు అవుతారు, గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు. అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను, గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉండదు, నాకు ప్రేమ ఉన్న చోట గొడవ ఉంటుంది. ఏం ప్రభాకర్ గారు, మా ఇద్దరికి సామరస్యం కుదిరింది. అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు. గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు, బండి మీద ఎక్కారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుత్తికుండ రాజాబాబు గారికి, ఆయన రాలేదు, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కీలకమైన మనకి విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్. ఇక్కడున్న గతంలో 2014లో